అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఖురాన్ మరియు హదీసులో మనం చదువుతూ ఉన్నాం చదివాము చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం మరి ఖురాన్ ముఖ్యమా హదీస్ ముఖ్యమా అంటే రెండో అవసరం శరీరం ముఖ్యమా ఆత్మ ముఖ్యమా అంటే మనం ఎలా చెప్తాం అలానే ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నేను మీ మధ్య ప్రవక్తని ఇచ్చాను నేను మీ మధ్య గీటు రాయిని కూడా ఇచ్చాను అని చెప్తూ ఉన్నారు నేను మీ మధ్య ఖురాన్ని ఇచ్చాను మీ మధ్య ప్రవక్తని ఇచ్చాను మీ మధ్య వెలుతురుని కూడా ఇచ్చాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నారు అల్లాహ్ సుబ్హానహు తాలా చేస్తున్న ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి చరిత్రలో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా మనలో నుంచి ప్రవక్తలను ఎన్నుకొని జీవన మరియు ఆరాధన పద్ధతులని మరి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి స్వర్గం నరకం ప్రళయం వీటన్నిటి గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తారు దాంట్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియజేసినటువంటి ఒక విషయం 59వ సూరాలో 7వ వాక్యం 49వ సూరాలో 1వ వాక్యం మరియు అదేవిధంగా 47వ సూరాలో 33వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి ఆయన ఏ విషయం నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దాని జోలికి మీరు వెళ్ళకండి అల్లాహకు భయపడుతూ ఉండండి నిజంగా అల్లాహ కఠినంగా శిక్షించగలవాడని కూడా తెలుసుకోండి మరి అంతేకాకుండా విశ్వసించిన ఓ విశ్వాసులారా ఓ ప్రజలారా అల్లాహను ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లాహకు భయపడుతూ ఉండండి నిజంగా అల్లాహ అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు ఓ విశ్వాసులారా అల్లాహకు విధేయత చూపండి ప్రవక్త చెప్పినట్లు వినండి మీ కర్మలను పాడు చేసుకోకండి అని తెలియజేస్తూ ఉన్నారు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాలు మనం ఎంతవరకు వింటున్నాం షిర్క్ అంటే ఏమిటి బిదాత్ అంటే ఏమిటి హరామ్ అంటే ఏంటి హలాల్ అంటే ఏంటి మరి సమాధులని బాబాలని మరి ఆరాధించవచ్చా అసలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏమిటి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది మనలో ఎంతమందికి తెలుసు అది కాదు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నారు 15వ సూరాలోని 87వ వాక్యంలో ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను మీకు 7 వాక్యాలను ఇచ్చాను ఆ 7 వాక్యాలని మళ్ళీ మళ్ళీ ఇచ్చాను ఆ 7 వాక్యాలని ముకమ్మిల్ చేస్తూ పూర్తిగా ఖురాన్ని ఇచ్చాను అని 15వ సూరా 87వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ప్రతి నమాజులో ప్రతి రకాతులో ప్రతిసారి కూడా మనం కంపల్సరీ కూడా అది చదవాల్సిందే దాని పేరే సూరే ఫాతిహా ఈ యొక్క సూరే ఫాతిహాలో 7 వాక్యాలు ఉన్నాయి దాని యొక్క అర్థం మనలో ఎంతమందికి తెలుసు ప్రతి యుగంలో ప్రతి చరిత్రలో ప్రతి కాలంలో కూడా ప్రతి ప్రవక్త కూడా పనిచేసింది ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి మరియు ఈ యొక్క సూరే ఫాతిహాలో ఉన్నటువంటి వాక్యాల గురించి అని అనేక ఆధారాలు ఈ యొక్క ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క సూరే ఫాతిహా దాని యొక్క అర్థం మనలో ఎంతమందికి తెలుసు ఖురాన్ మొత్తం చదువుతున్నాం మనం అరబ్బీలో కానీ సూరే ఫాతిహా యొక్క అర్థం మనకు తెలుసా ప్రతిరోజు మనం ప్రాణం ఉన్న ప్రతిసారి గుర్తొచ్చిన ప్రతిసారి మనం కల్మా అయితే చదువుతాం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్లా అని అసలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏమిటి ముహమ్మద్ రసూల్లా అంటే ఏమిటి లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ముహమ్మద్ రసూల్లా అని కలుపుతూ ఉన్నారు విడదీస్తూ ఉన్నారు ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఎలా అర్థం చేసుకోవాలి ముహమ్మద్ రసూల్లా అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎలా ఈ యొక్క కల్మా పైన నిలబడి ఉండాలి ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎలా ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ముందుకు పోవాలి అనేది మనలో ఎంతమందికి తెలుసు నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.